హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంతకుముందు ప్రీవియస్లీ కూడా చాలా చికెన్ బిర్యానీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, బట్ ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అన్నమాట. ఎవరికైనా కూడా నచ్చి తీరాల్సిందే. హ్యాపీగా చికెన్ బిర్యానీ సెంటర్ పెట్టేసుకోవచ్చు, అంత బాగుంటుందండి. ఈ చికెన్ బిర్యానీ ఎందుకు స్పెషల్ అంటే, ఇన్స్టెంట్గా బయట నుంచి తెచ్చే మసాలా పౌడర్స్ కాకుండా ఫ్రెష్గా అప్పుడే పచ్చి మసాలా నూరి యూస్ చేసి ఈ చికెన్ బిర్యానీ చేస్తాము. చికెన్ అనేది డ్రైగా అయిపోకుండా మంచి మాయిస్ట్గా గ్రేవీగా వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. నాన్ వెజ్ తినేవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయొద్దు. సో లేట్ చేయకుండా మనం ఈ చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఫటాఫట్ చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం 1/2 కేజీ దాకా బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని నిండుగా నీళ్లు పోసేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. కనీసం 1/2 గంట అయినా నానబెట్టండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి 1/4 కేజీ దాకా చికెన్ని తీసుకోండి. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకుని ఆ తర్వాత బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 చెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. వీటన్నిటినీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఇక్కడ ఉప్పు కారం అనేది మనం చూసుకోవాలండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ని 1/2 గంట పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చికెన్ బిర్యానీలోకి మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1 నల్ల యాలక్కాయ, 1 అనాస పువ్వు వేసుకోండి. అలాగే 1 చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 3 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా గసగసాలు, 8 నుంచి 10 జీడిపప్పు పలుకులు, ఇవన్నీ వేసేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని 1 బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 లేదా 4 పచ్చిమిర్చి తుంచుకుని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న టమాటాలు అయితే 2, పెద్ద సైజు టమాటా అయితే 1 తీసుకుని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా జస్ట్ 1-2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటినీ కూడా నీళ్లు వేయకుండా ఫైన్ పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా సిద్ధం చేసుకుని 1 బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇక్కడ ఈ బిర్యానీ కోసం మనం యూజ్ చేసే ఈ మసాలా కానీ ఈ పచ్చిమిర్చి పేస్ట్ కానీ చాలా చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇవి కంపల్సరీ అన్నమాట. నెక్స్ట్ స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకోండి. మనం ఇందులో అయితే బిర్యానీ దమ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెను పెట్టుకుని అందులోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం బ్రౌన్ ఆనియన్స్ కింద తయారు చేసుకుంటున్నాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని 1 ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయినా వేసుకోవచ్చు. బటర్ కరిగిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసుకుని అన్నిటినీ కలిపి 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. షాజీరాని స్కిప్ చేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడండి. మనం షాజీరాని రైస్ని బాయిల్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా నూరుకుని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని 2 టేబుల్ స్పూన్ల దాకా క్రష్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని కూడా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఈ చికెన్ని కుక్ అవనివ్వాలి. చికెన్ ఉడికేలోపు బాస్మతి రైస్ని కుక్ చేసుకుందామండి. రైస్ నాని ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద 1 పెద్ద గిన్నెను పెట్టుకుని అందులోకి 2 లీటర్ల దాకా నీళ్లు పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి షాజీరాతో పాటుగా అన్ని హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలోంచి 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 లేదా 3 టీ స్పూన్ల దాకా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనా, 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర, వీటన్నిటిని కూడా వేసి ఒకసారి గరిటెతో కలుపుకుని హై ఫ్లేమ్లో పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి.
ఈ ఎసరు త్వరగా మరగడానికి కొంచెం గ్యాప్ తో మూత పెట్టి మరిగించండి. ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని యాడ్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ రైస్ 90% ఆల్మోస్ట్ కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ని గంటపాటు నానబెడితే కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 10 to 15 minutes ఆల్మోస్ట్ మనకి 90% దాకా ఈ రైస్ అనేది ఉడికిపోతుంది. రైస్ని అలాగే చికెన్ని కూడా ప్యారలల్గా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. నాకు 15 minutes పట్టిందంతే ఈ చికెన్ ఉడకడానికి. చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసేద్దాము. మసాలా పౌడర్ అంతా కూడా వేసేసి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కానీ కారాన్ని కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes పాటు ఉంచండి. ఆ తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి కలపండి. చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇలా ఉండాలన్నమాట. మీకు మరీ పల్చగా వాటరీగా ఉండకూడదు, అలాగని డ్రైగా అయిపోకూడదు. సో కొంచెం గ్రేవీ అనేది ఉండాలి. ఈ స్టేజ్లో చికెన్ని కొంచెం బేస్ అంతా కూడా అడ్జస్ట్ చేసి ఈవెన్గా పరచుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర పుదీనా 1 tablespoon దాకా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా 1 tablespoon తీసుకుని క్రష్ చేసుకుని వేసుకోండి. ఈలోపు రైస్ని చెక్ చేసుకుందామండి. రైస్ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మీరు చేత్తో చెక్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. జస్ట్ లైట్గా పలుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా రైస్ చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక స్ట్రైనర్ని తీసుకుని రైస్ని డ్రైన్అవుట్ చేసి వాటర్ లేకుండా మనం ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ పాట్ ఉండే బర్నర్ ఏదైతే ఉందో అది నేను స్టవ్ ఆఫ్ చేయలేదండి, లో ఫ్లేమ్లోనే పెట్టేశానమాట. సో లో ఫ్లేమ్లోనే చికెన్ని అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తాన్ని కూడా అప్పటికప్పుడు డ్రైన్ చేసేసి లేయర్స్ కింద వేసేసుకోవచ్చు. సగం రైస్ వేసిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసి దీనిపైన కలర్ఫుల్గా కనిపించడం కోసం సాఫ్రాన్ మిల్క్ కానీ ఫుడ్ కలర్ వేసిన మిల్క్ని కానీ యాడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన మిగిలిన రైస్ని ఇంకొక లేయర్ కింద స్ప్రెడ్ చేసేసి పైన కొత్తిమీర పుదీనా ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా సాఫ్రాన్ మిల్క్తో గార్నిష్ చేయండి. లాస్ట్లో 1 tablespoon దాకా నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసేసి టైట్గా ఉండే మూతను పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బిర్యానీని మనం 10 to 15 minutes పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే అడుగు మీకు కొంచెం డ్రైగా అయిపోతుంది, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకని స్టవ్ మీద ఫస్ట్ పెనాన్ని పెట్టి పెనాన్ని హీట్ అయిన తర్వాత దానిపైన ఈ బిర్యానీ పాట్ని పెట్టి దమ్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes పాటు దమ్ చేసుకుంటే మీకు అడుగు అస్సలు పట్టదండి. చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుందన్నమాట. 15 minutes తర్వాత మూత తీసి గరిటతో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఇలా ఒక 10 minutes పాటు వదిలేసి ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, యమ్మీ యమ్మీగా టేస్టీ టేస్టీగా రైస్ అనేది పొడిపొడిలాడుతూ చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా అండ్ మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెడితే చికెన్ బిర్యానీ మీ ఇంట్లో సరిపోదండి. ఎందుకంటే 5 to 6 members తినే బిర్యానీ జస్ట్ 3 members సరిపోతుంది. ఇష్టంతో అంతెక్కువ తినేస్తారనమాట. సో ఈ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని పెట్టుకోండి. మరి ఈ చికెన్ బిర్యానీ మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.